హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఇక అసలు వ్యాక్సిన్ వేస్ట్ అంటారేమో కోవిషీల్డ్ డోస్ గ్యాప్పై సోషల్ సెటైర్లు జనవరి కోవిషీల్డ్ టీకా రెండు డోసుల నడుమ నాలుగు వారాల గ్యాప్ అవసరం ఉత్పత్తి కంపెనీ స్థిరం ప్రకటన ఫిబ్రవరి రెండు టీకా డోసుల నడుమ నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ బెటర్ అని ఓ అనామక స్టడీ విడుదల మార్చి రెండు టీకా డోసుల నడుమ ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ బెటర్ అని మరో అనామక స్టడీ విడుదల మే రెండు టీకా డోసుల నడుమ పన్నెండు నుంచి పదహారు వారాల గ్యాప్ తప్పనిసరి అంటారేమోనని తాజా డౌట్ అనుమానాలు జూలై ఫస్ట్ డోస్ తీసుకుంటే చాలు అబ్బే రెండో డోస్ అక్కర్లేదు తాజా స్టడీ అదే చెబుతోంది తెలుసా అంటారేమో సెప్టెంబర్ ఏమిటి ఫస్ట్ డోస్ తీసుకోలేదా ఇంకా ఓ నీకు వ్యాక్సినే వేస్ట్ ప్లీజ్ ప్లాస్మా దానం చేయి అంటారేమో ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ వ్యాక్సిన్ లేక ఇలా డోసుల నడుమ గ్యాప్ పెంచేస్తున్నారని మామూలు మనుషులు కూడా చెప్పేస్తున్నారు అసలు ఇదే కాదు ఇలాంటి బోలడే మేమ్స్ పోస్ట్లు చెణుకులు వెక్కిరింతలు కార్టూన్లు నవ్వాలో బాధపడాలో తెలియని దురావస్థ మరీ వీరభక్తిగణం తప్ప దాదాపు నెటిజనం యావత్తు మోదీ ప్రభుత్వ వ్యాక్సిన్ విధాన వైఫల్యంపై ఆగ్రహంగా ఉంది అదే సోషల్ మీడియా పోస్టుల్లో కూడా వ్యక్తమవుతోంది రోజుకు అది తన వ్యాక్సిన్ విధానాన్ని సమర్థించుకోవడం కానీ సరిదిద్దుకోవడం కానీ చేయడం లేదు దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇన్ని రోజులైంది కదా కోవాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రణాళిక లేదు మన ప్రజల రీసెర్చ్ సంస్థలు డెవలప్ చేయాలట ఈ టెక్నాలజీ ఇంకెవరికి ఇవ్వరట ఒక్క ఆ కంపెనీయే చేతనైనంత ఉత్పత్తి చేసి కోట్ల కోట్లు దండుకుంటుందట కోవిషీల్డ్ కోసం శక్తిమంతులు నన్ను బెదిరిస్తున్నారంటూ సీరం సీరం అదర్ పూనావాలా కాస్త ఈ మధ్య లండన్ వెళ్ళిపోయి బ్రిటన్ వాళ్ళ అయిపోయాడు దీనిపై సర్కారు వైపు నుంచి మాట్లాడేవాళ్ళు లేరు ఈ రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కనీసం మన యాభై శాతం జనాభాను వ్యాక్సినేట్ చేయాలంటే ఎన్నేళ్లు పడుతుంది మరి వేరే ప్లేయర్లను ఎందుకు రానివ్వలేదు కనీసం ఇదైనా ఆలోచించే సోయి లేదా ఢిల్లీకి దేశం నలుమూలల నుంచి మోదీ మీద విపరీతమైన విమర్శలు పెరిగేసరికి ఇప్పుడు కాస్త తగ్గారు స్పుత్నిక్ వచ్చింది రేటు తొమ్మిది వందల నలభై ఐదు ప్లస్ జీఎస్టీ ఈ అధిక రేట్లు దరిద్రం ఎలాగూ తప్పదు వందల శవాలు లక్షల కేసుల మధ్య కూడా మందుల మీద పన్నులు వసూలు మాత్రం ఆగదు ఆహా ఏమి ధర్మనిరతి ఎంతటి ఉదార పాలన ప్రజల పట్ల ఎంత ప్రేమ ఈలోపు జాగ్రత్తగా కొన్ని వార్తల్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు ఇదిగో ఫలానా ఫలానా కంపెనీలు ఇండియాలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయబోతున్నాయి వచ్చే డిసెంబర్కు రెండు వందల కోట్ల టీకాలు రెడీ అంటూ అసలు రెండో వేవ్ దాటడమేలా దేవుడా అని జనం మొత్తుకుంటుంటే మూడో వేవ్ వచ్చే ప్రమాదం సెప్టెంబర్ అక్టోబర్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటే ఇప్పుడు సెకండ్ డోస్కే దిక్కు లేక జనం ఏడుస్తూ ఉంటే డిసెంబర్ సంగతి చెబుతున్నారు ఇప్పుడు విపత్తు నిర్వహణ అంటేనే ఓ యుద్ధం దూకుడు వ్యూహం ప్రణాళిక అన్నీ కావాలి ఈ వ్యాక్సిన్ మాత్రమే కాదు చాలా ఇష్యూలు ఉన్నాయి దాదాపు అన్నింటిలోనూ ఇదే పోకడ చికిత్స ప్రోటోకాల్ మీద కూడా సరైన దిశ లేదు విపరీతంగా స్టెరాయిడ్లు ఇస్తూ ఉంటే అది కొత్తగా బ్లాక్ ఫంగస్ను మోసుకొస్తోంది రెమెడెసివర్ల వాడకం ప్లాస్మా థెరపీల మీద సరైన పరిశీలన లేదు సమీక్ష లేదు అన్ని రాష్ట్రాలకు ఓ పెద్ద గైడ్లా ఉండాల్సిన హస్తినలు అసలు ప్రభుత్వం ఉందా అన్నట్లుగా మారిపోగా రాష్ట్రాలు అలాగే తయారయ్యాయి కరోనా మీద పోరులో చేయాల్సినంత చేయలేని తెలంగాణ ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను ఆపేసి అవమానియతతో అసలు సమస్యను పక్కదో పట్టించేసింది సక్సెస్ఫుల్గా అదేమంటే కేంద్రం నుంచి డ్రగ్స్ కేటాయింపుల్ని సాకుగా చూపిస్తున్నారు అసలు కేంద్రం ఇచ్చే డ్రగ్స్ ఏంటి ఎన్ని ఇస్తున్నారు ఏ పద్ధతిలో ఇస్తున్నారు ఒక్కసారి ఆ వివరాలు జనాలకి చెప్పండి సార్ ఒక్కొక్కరు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్లీజ్ ఒక్క బెడ్ సార్ అంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మనుషుల ప్రాణాలు పెట్టల్లా కూలిపోతుంటే ఇన్నాళ్ళు నిద్రపోయి నిద్ర నటించి ఇప్పుడు తెర మీదకు మళ్ళీ ఆంధ్రోళ్ళ పంచాయతీని తీసుకొచ్చారు విఘ్నత పరిపక్వత మానవీయత ఏటో కొట్టుకుపోయాయి కరోనాపై అపర సంజీవని అంటున్న టూ డీజీ శాంపిల్ పొట్లాలు రిలీజ్ అయ్యాయి కానీ రేటు డోస్ మీద ఇప్పటికీ ఎవరికి స్పష్టత లేదు ప్రొడక్షన్ మీద క్లారిటీ లేదు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది అన్నప్పుడు ఇప్పుడున్న స్థితిలో ఖచ్చితంగా అది సంజీవనే మరి మన అవసరాలకు తగినంత ఉత్పత్తి డాక్టర్ రెడ్డీస్ చేయగలదా అది ఓ కార్పొరేట్ కంపెనీయే స్పుత్నిక్ టీకా తీసుకొచ్చి ఏకంగా వెయ్యి రూపాయల ధర పెట్టేసిన ఈ కంపెనీ టూ డీజీ ధరను కూడా అదే ఖరారు చేసుకుంటుందా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కానీ ఈ టూ డీజీ ఔషధం కానీ ప్రజా పరిశోధన సంస్థల పుణ్యం మన పాలసీ ఫెయిల్యూర్ల వల్ల అదంతా సోమ చేసుకునేది డ్రగ్ మాఫియా మన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్లు రాజకీయ కోణం నుంచి కాదు ఈ దేశ సగటు మనిషి అనే కోణం నుంచి ఆలోచించాల్సిన విషయం కాదా ఇది రాబోయే రోజుల్లో కాక్ టైల్ యాంటీబాడీస్ రంగంలోకి రాబోతోంది కొత్త వ్యాక్సిన్లు వస్తాయి వాటి ధరలు అనుమతుల మీద కూడా ఎవరికీ ఏమీ తెలుస్తున్నట్లు లేదు ఒక్కసారిగా కేంద్రం కరోనా రోగిల నిస్సత్తువుగా మారింది నిష్ఠూరంగా ఉన్న నిజమిదే మోదీయే కాదు ఆ కుర్చీల ఎవరున్నా సరే సొంత ప్రజల ప్రాణాలు పోవాలని ఏమీ కోరుకోరు ప్రజలు రాజ్యం బాగుండాలని కోరుకుంటారు కానీ చేయాల్సినంత పని క్షేత్రంలో కనిపించకపోవడం చేసే పనిలో అపసవ్యత ఇప్పుడు అసలు సమస్యలు మన ఇండియాలోనే నయం వేరే దేశాల్లో మరణాల రేటు ఎక్కువ అంటూ భక్తగణం కొత్త కౌంటర్లు స్టార్ట్ చేసినా వాళ్ళకు తెలుసు కుప్పలుగా పీనుగులు కనిపిస్తున్న రోజుల్లో కరోనా సోకిన లక్షల కుటుంబాల కన్నీటి వరదలు ప్రభుత్వాన్ని సమర్థించడం ఆ గణానికే సాధ్యం కావడం లేదు జనం ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు పైగా ఆ ప్రచారాలు కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి మరింత నెగిటివ్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మరింత ఘోరంగా ఉంది అది వేరే కథ చివరిగా ఓ ప్రధానికో ఓ ముఖ్యమంత్రికో సాంకేతిక పరిజ్ఞానం ఉండాలనేమీ లేదు కానీ సరైన టీంను ఎంపిక చేసుకోకపోతే అది తన వైఫల్యమే ఆర్థిక రాజకీయ సాంకేతిక అంశాల్లో దూరదృష్టితో సూచనలు ఇవ్వగల నిపుణుల మాటల్ని ఆమోదించి అమలు చేస్తే చాలు అదే లోపించినట్టుంది